అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ, ఇలా కుక్కర్లో రైస్ తయారు చేసి అలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి వండి ఒక్క మెతుకు ఉంచితే ఒట్టండి అంత రుచిగా అంత ఇష్టంగా తింటారు వాళ్ళు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూను నూనె, ఒక్క స్పూను నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 నిమిషాలకు ఉల్లిపాయ ముక్కలు మనకు ఇలా కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత అందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో బాగా పండిన 2 నాటు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. తరువాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను శారదాస్ ఛానల్ స్పెషల్ గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. గరం మసాలా పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. 5-6 నిమిషాలకి మనకి చూడండి టమోటా ముక్క అనేది మెత్తబడి ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి మిశ్రమంలో ముందుగా 1/2 గంట నానబెట్టినటువంటి బాస్మతి రైస్ అన్నా మామూలు రైస్ అన్నా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ వేసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మామూలు రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బియ్యము వాటర్ 2 వేసుకున్న తర్వాత 4-5 పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర తరుగు వేసి చక్కగా ఇవి కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి. నేనైతే ఈ రైస్ తయారు చేయడానికి బాస్మతి రైస్ వాడానండి. 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ ఉపయోగించాను. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్, సూపర్గా రుచిగా ఉండే రైస్ తయారైంది. మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి పొడి పొడిగా వచ్చినట్లు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. అంతే అండి, ఉదయంతో హడావిడిగా లేకుండా ఇలా రైస్ తయారు చేసి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రైస్కి సైడు ప్లెయిన్ పెరుగు 1 కప్పు పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా ఈ రైస్లోకి కలుపుకొని తింటారు. అంతే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన శారదాస్ ఛానల్లో. ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. మన శారదాస్ ఛానల్లో ఇలాంటి రైస్ ఐటమ్సే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.